నిమ్స్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఈఐఎల్కి సంబంధించి మరి సైట్ ప్రాజెక్టు మేనేజర్ నాగేంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. నమస్తే అండి నాగేంద్రబాబు గారు. అసలు ఈ సైట్ ఎంత ఎకర్స్లో మనకి ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, దీనివల్ల యూజెస్ ఏంటి, ఒకసారి మీ మాటలో తెలియజేస్తారా? సో ఐఎమ్ నాగేంద్ర బాబు, వర్కింగ్ యాజ్ ఎన్ డీజీఎం ఫర్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ. సో ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దిస్ హాస్పిటల్ ప్రాజెక్ట్. ఇది మనకు యాక్చువల్గా మనకు సైట్ హ్యాండ్ ఓవర్ కానీ మన ఆర్డర్ కానీ అక్టోబర్ మంత్ 2023లో వచ్చింది. సో ఆఫ్టర్ దట్ దీస్ అండ్ యాక్చువల్లీ మనకు 20 ఏకర్స్ సైట్లో వీఆర్ కన్స్ట్రక్టింగ్ 26 లాక్స్ స్క్వేర్ ఫీట్ ఏరియా బిల్డింగ్. G+14 ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లోర్స్ దట్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. దాంట్లో 8 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, ఇంకొకటి 13 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా ఉంది. సో ది ఇన్ 20 ఏకర్స్ వీఆర్ గెటింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ ద హాస్పిటల్ ఆఫ్ నిమ్స్. దిస్ ద నిమ్స్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నిమ్స్ ఉంటుంది, దానికి ఆనుకొని ఉన్న సైట్ ఏదైతే ఉందో దాంట్లో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. రైట్. అసలు ఎన్ని బ్లాకులుగా దీన్ని డివైడ్ చేశారు, ఈ సైట్కి సంబంధించి అసలు ఎంతమందికి ఉపయోగం ఉంది, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి తెలియజేయండి. రీసెంట్ యాక్చువల్లీ వీ హ్యాడ్ దిస్ 27 లాక్స్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఈజ్ ద టోటల్ ఏరియా ఆఫ్ దిస్ బిల్డింగ్. అండ్ దిస్ బిల్డింగ్ హ్యావ్ ఏ 4 బ్లాక్స్, ABCD బ్లాక్స్. ఇన్ దట్ విచ్ 20 ఏకర్స్ ఆఫ్ సైట్ వీ హ్యావ్ అక్వైర్డ్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫర్ ఆర్ఎంసీ ప్లాంట్ అయితే స్టోరు, నెక్స్ట్ వచ్చేసి క్యూసీ ల్యాబ్స్, వెల్ ల్యాబర్ క్యాంప్స్ అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఆఫీస్ స్పేసెస్ ఫర్ అవర్ మెగా ఇంజనీరింగ్ స్టాఫ్ అండ్ ఆల్సో ద రోడ్స్ అండ్ బిల్డింగ్ స్టాఫ్ అందరికీ రెడీ చేయడం జరిగింది. కంప్లీట్గా అంటే మీకు అండర్ ప్రాసెస్లో ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏదైనా సైట్కి సంబంధించి ఒక క్లియర్ ఇదైతే మనకి దొరకదు ఎప్పుడు కూడా. సో ఈ సైట్లో ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందు మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఒకసారి తెలియజేస్తారా? ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, సో దీస్ అన్ సెంటర్ ఆఫ్ ద సిటీ అండ్ దీస్ వాజ్ అన్ ఓల్డ్ గవర్నమెంట్ క్వార్టర్స్ వాజ్ దేర్. సో ఆ గవర్నమెంట్ క్వార్టర్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అన్నీ అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ కానీ కేబుల్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఈ కేబుల్స్ అన్నీ వచ్చేసి మనం ఈ 20 ఏకర్స్ మనకి ఇచ్చినప్పుడు దాంట్లో ఒక టెంపుల్ ఉంది, ఒక మాస్క్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్ ఉన్నాయి. సో వీటికన్నిటికీ మనం ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే చెట్లు వచ్చేసి ఒక 350 ట్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఫారెస్ట్ పర్మిషన్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఈ చెట్లు కూడా వీఆర్ నాట్ ఫెల్లింగ్, వీఆర్ మేకింగ్ ట్రాన్స్లొకేషన్. అది మళ్ళీ ఏరియా ఫారెస్ట్స్కి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ మొత్తం షిఫ్టింగ్, 250 చెట్లు వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ అరౌండ్ ద హైదరాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్గ్రౌండ్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, అండర్గ్రౌండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో TSSPDL డిపార్ట్మెంట్తో, వాటర్ బోర్డ్ HMWSSB తోటి అందరితోటి పర్మిషన్లు తీసుకొని మనకు మిగతా ప్రజలకి ఇబ్బంది జరగకుండా మనం కన్స్ట్రక్షన్ వల్ల లోకల్ పీపుల్కి కానీ ఇక్కడ ఉన్న బస్తీ పీపుల్కి కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్కి కానీ ఇబ్బంది కాకుండా 1x1 టేకప్ చేసుకుంటూ అన్నీ అచీవ్ అవుతా వస్తున్నాం మేడం. సుమారుగా ఇది ఎంతమందికి ఉపయోగం కానుంది, ఎన్ని రోజుల్లో మనకి ఇది కంప్లీట్ అవ్వబోతుంది, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అంటారు? మనకి యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ 44 మంత్స్ ప్రాజెక్ట్. సో ఇప్పటి వరకు వీఆర్ గోయింగ్ యాజ్ పర్ షెడ్యూల్, వీ విల్ కంప్లీట్ విత్ ఇన్ ద షెడ్యూల్. సో ఒకసారి కానీ అందుబాటులోకి వస్తే 2000 మంది పేషెంట్లకి బెడ్డెడ్ హాస్పిటల్ డైలీ ఏకన్ అరౌండ్ 30 to 40,000 పీపుల్ డాక్టర్స్ విల్ బి దే విల్ విజిటింగ్ ద హాస్పిటల్. సో దీస్ ఇది వస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ ఎ మల్టీ స్పెషాలిటీ. సో అన్ని రకాల సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఉంటాయి కాబట్టి కామన్ పీపుల్ విల్ కెన్ యూటిలైజ్ దిస్ హాస్పిటల్. ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ఫర్ ద కామన్ పీపుల్ బికాస్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది, చుట్టూ బస్తీలు ఉన్నాయి, చుట్టుపక్కల పేదలకి ఉపయోగపడే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి పేదలకు ఎంతో సేవలు చేయొచ్చు అనేసి మా మేనేజ్మెంట్ కానీ మెగా ఇంజనీరింగ్ నుంచి కానీ దే ఆర్ డూయింగ్ ద లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ వితౌట్ ఎనీ డిలేస్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్రబాబు గారు, చాలా విషయాలు మాకు ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చాలా డీటెయిల్గా తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా నిమ్స్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్, మరి నిర్ణీత సమయంలోనే కంప్లీట్ చేసుకుంటే ఎన్నో లక్షల మందికి ఇది ఉపయోగపడనుందని చాలా డీటెయిల్గా మనకి తెలియజేశారు నాగేంద్రబాబు గారు. మరో సైట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.